ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికలు ముగిశాక మరోలా అన్నట్టుగా మారింది ఏపీ రాజకీయం. పోలింగ్ తర్వాత జరుగుతున్న అల్లర్లతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే పొలిటికల్ గా నేతలు మాటలు మరో రకం చర్చకు కారణమవుతున్నాయి. ఐపాక్ టీమ్ ను అభినందించిన జగన్ మరోసారి విజయంపై ధీమా వ్యక్తం చేస్తే పోలీసులపై మంత్రి అంబటి చేసిన కామెంట్స్ కొత్త రచనను క్రియేట్ చేశాయి. ఇంతకీ విక్టరీపై సీఎం అంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి కారణమేంటి? కాకీలు నాలుగో కూటమి అంటూ రాంబాబు చేసిన వ్యాఖ్యల వెనక మతలవేంటి? ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో అధికారం చేపట్టబోయేదెవరని దానిపై రాజకీయంగా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. పాలక ప్రతిపక్షాలు దేనికవే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని ఐప్యాక్ కార్యాలయాన్ని సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఒక సెలబ్రేషన్ మూడ్ కనిపించడం రాజకీయంగా ఆసక్తి రేపుతుంది. ఐప్యాక్ టీమ్ ను అభినందించిన సీఎం మరోసారి మంచి మెజార్టీతో వైసీపీ ప్రపంచనం సృష్టించబోతుందని స్పష్టం చేశారు. తమకు సహకరించిన ఐప్యాక్ బృందానికి కృతజ్ఞతలు తెలిపిన జగన్ మరో ఐదేళ్ల పాటు ప్రజలకు సుపరిపాలన అందించడంలో తోడ్పాటును అందించాలని కోరారు. ఇక ఇప్పటికే పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లతో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కూటమిలో చేరిన నాలుగో పార్టనర్ల ఎన్నికల రోజున పోలీసులు వ్యవహరించారంటూ ఆయన ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్స్ పొలిటికల్ గా రచ్చరేపుతున్నాయి. ఓవైపు గెలుపు తమదేనంటూ కూటమి నేతలు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా గుళ్ళు గోపురాలు చుట్టేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సీఎం జగన్ చేసిన కామెంట్స్ స్టేట్ పాలిటిక్స్ ని షేక్ చేస్తున్నాయి. మరోసారి మనమే అంటూ అధినేత ఇచ్చిన భరోసాతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయి, ఎవరి ధీమాలో ఎంత దమ్మున్నది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.